ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో సబ్స్క్రైబ్ టు కలర్ హలో వ్యూర్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రెండ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సినిమా అదొక వినోదాల హరివిల్లు ఆనందాల పొదిరిల్లు కథా కథనాలతో సాగిపోతూ కీలక పాత్రలో ఒదిగిపోయే కథానాయకుడిపైనే అందరి కళ్ళు ఉంటాయి వాళ్ళు కోట్లాది మంది మెప్పు పొందాలి అభిమానుల్ని అలరించాలి అందుకే సినిమాలో హీరో చురుగ్గా ఉండాలి చలాకీగా కనిపించాలి ఫైట్స్లో డాన్సుల్లో హావభావాలే వాళ్ల ప్రతిభకు గీటురాయి నవతరంలో నటన కాదు యువతరంలో ఆటలు కాదు ఆ దశలను వాళ్ళు ఎన్నో కష్టాలు పడి దాటుకొచ్చారు ఆషామాషీ కాదు హిట్లు సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు అయినా కళమ్మ తల్లి ముద్దు బిడ్డలుగా వాళ్ళు తెలుగు చిత్రసీమలో చరిత్ర పుట్టల్లో చిరస్థాయిలో నిలిచిపోయే సినిమాలు అందించిన హీరోలు ఆరు పదుల వయసు పైబడిన వారు యువత కోరుకున్న విధంగా నటించాలనే సంకల్పం వాళ్ళది కొత్త సినిమాలు వచ్చినప్పుడు సినిమా తెరపై కొత్తగా కనిపించాలని పట్టుదల ఎందుకంటే హావభావాల్లో తేడా రాకూడదు గ్లామర్ గా కనపడాలని కాదు సినిమాలో పాత్రకు న్యాయం చేసి అందరి నోట అభినందనలు అందుకోవాలన్నదే వాళ్ల లక్ష్యం తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి నటసింహం యువరత్న నందమూరి బాలకృష్ణలది ఒక ప్రత్యేకత ఇరువురి మధ్య స్నేహపూర్వక సంబంధాలు వాళ్లది వెండి తెరపై విభిన్న పోటీ ఈ అగ్రహీరోలు నటించిన సినిమాల్లో డాన్సులు ఫైట్ల కోసం అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తుంటారు నటనతో ప్రేక్షకులను సంతోషపరచడం కోసం హీరోలు ఎంతో కష్టపడుతున్నారు తెరపైన చురుగ్గా కనిపించేందుకు హీరోలు కఠోర సాధన చేస్తున్నారు ఆరు పదుల వయసు దాటిన హీరోలు చిరంజీవి బాలకృష్ణ ఎవరికి వారు శారీరక దారుఢ్యం కోసం శ్రమిస్తున్నారు యంగ్లుక్లో కనిపించేందుకు చాలా కష్టపడుతున్నారు ఇటు మెగాస్టార్ చిరంజీవి నూట యాభై రెండవ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో చిరంజీవి డబుల్ రోల్లో విభిన్నంగా కనిపిస్తారు అందులో అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా నటించి చురుకుతనంతో కనిపించాలని ఫిట్నెస్ సాధనలో నిమగ్నమయ్యారు ప్రత్యేక కోచ్ నుంచి శిక్షణ పొందుతున్నారు ప్రత్యేక ఎక్సర్సైజులతో చిరంజీవి కసరత్తుతో సినిమాకు సన్నద్ధమవుతున్నారు జిమ్లో డంబెల్స్తో చిరంజీవి సాధన చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి నిజం చెప్పాలంటే ఈ వయసులో జిమ్కు వెళ్లి వర్కౌట్స్ చేయడాలు కండలు పెంచడాలు చాలా కష్టం కాని చిరంజీవి మాత్రం వెనుకాడలేదు సినిమాలో తాను చేసే పాత్ర కోసం బాడీలో మాడ్యులేషన్ తీసుకురావడానికి కష్టపడుతున్నారు అది చిరంజీవి డెడికేషన్ మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చిన మనిషి ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో మెట్టు ఎక్కుతూ తెలుగు ప్రజల అభిమానం మరియు అభిమానులను సంపాదించుకొని మెగాస్టార్గా ఎదిగారు అతని అభిమానుల గుండెల్లో మాత్రం అన్నయ్యగా చెరగని ముద్ర వేసుకున్నాడు ఇప్పుడున్న యువ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు ఈ వయసులో కూడా కష్టపడుతున్న చిరంజీవి తనకు సినిమాలపై ఉన్న నిబద్ధత తెలియజేస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు మరోవైపు బాలకృష్ణ కఠోర సాధనతో యంగ్ లుక్ కోసం ఎంతో శ్రమించారు డిఫరెంట్ లుక్ కోసం వయసుకు మించిన సాధన చెయ్యాల్సి వచ్చింది సినిమాల్లో నాజూకుగా కనపడడం అంత సులువేం కాదు సినిమాలో హుషారుగా కనిపించాలని యంగ్ లుక్ కోసం బరువు కూడా తగ్గారు అందుకే నూట ఐదవ సినిమా రూలర్లో విభిన్నంగా కనిపిస్తున్నారు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు ఒక షేడ్లో పోలీస్ గాను మరో షేడ్లో యాంగ్ అండ్ ఎనస్టిక్గా గా కనిపించబోతున్నారు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు రూలర్ సినిమా యూనిట్ బాలకృష్ణతో కేరళలోని సుందర దృశ్యాల్లో మంచి పాటను చిత్రీకరించారు మిలిమిల అందం కిళ్ళ ఆజా అంటే కుల్లాం కుల్లా అనే పాటను చిత్రీకరించారు రూలర్ సినిమాలో ఈ పాటలో సోనల్ చౌహన్తో రొమాంటిక్గా బాలకృష్ణ కనిపించబోతున్నారు సో ఈ హీరోలు నవయువ హీరోలతో పోటీపడి డాన్స్లు ఫైట్లు చేయడానికి హీరోలు శారీరక శ్రమతో కష్టపడటం చూస్తుంటే వాళ్లలో డెడికేషన్ కనిపిస్తుంది ఎన్నో రోజుల నుంచి కష్టపడితే గానీ హీరోలు సినిమాల్లో అందరినీ మెప్పించడం సాధ్యం కాదని అగ్ర హీరోల డెడికేషన్ యువతరానికి ఆదర్శనీయం స్ఫూర్తిదాయకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి